రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ చివరి దశకు చేరింది. నేతల హామీలు, ప్రచార హోరు ముగిసిపోయింది. రేపు నిర్వహణకు ఈసీ అన్ని ఏర్పాట్లు చేసింది. 25 లోక్సభ, 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ నిర్వహణకు పటిష్టంగా బందోబస్తుగా ఏర్పాట్లు చేశారు. ఏపీ వ్యాప్తంగా నియోజకవర్గాల వారీగా ఈవీఎంల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. దీంతో కేంద్రాల వద్ద ఎన్నికల సిబ్బంది భారీగా చేరుకుంటున్నారు. పోలింగ్ బూతుల ఆధారంగా అధికారులు సిబ్బందికి ఆర్డర్స్ ఇస్తున్నారు. ఇక ఇందుకోసం సెక్టార్ల వారీగా ఈవీఎంలు పంపిణీ చేసేందుకు ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాలకు, అక్కడి నుంచి తిరిగి డిస్ట్రిబ్యూషన్ కేంద్రానికి తరలించేంత వరకు పటిష్ట భద్రత ఏర్పాట్లు చేశారు. సాయంత్రంలోగా అన్ని పోలింగ్ స్టేషన్లకు ఈవీఎంలు చేరేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటు హక్కును వినియోగించుకునేందుకు అవకాశం కల్పించింది. అలాగే 169 నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా ఓటింగ్ ఉండబోతుంది. అరకు, పాడేరు, అలా రంపచోడవరం కొన్ని నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటల వరకు కూడా, అలాగే ఇప్పటి వరకు చూసుకుంటే 1,400 సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించడం జరిగింది. ఓవరాల్గా ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. రైట్గా సాయంత్రంలోగా అన్ని పోలింగ్ స్టేషన్లకు ఈవీఎంలు చేరేలా ఏర్పాట్లు చేస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ గుంటూరు నుంచి మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. మధు, ఆంధ్రప్రదేశ్లో పోలింగ్కి రంగం సిద్ధం కావడం జరిగింది. రేపు ఉదయం జరగనున్నటువంటి పోలింగ్కి సంబంధించి ఈరోజు ఉదయం నుంచే ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్ నుంచి ఈవీఎం మిషన్ల తరలింపు ప్రక్రియ ప్రారంభం కావడం జరిగింది. ప్రతి పోలింగ్ బూత్కు ఒక బస్సును ఏర్పాటు చేసి ఆ బస్సులో ఆ పోలింగ్ బూత్కి వెళ్ళేటువంటి ఎవరైతే సిబ్బంది ఉంటారో సిబ్బందితో పాటు ఈవీఎం మిషన్స్ అన్నింటినీ కూడా సిద్ధం చేసి వాటిని డిస్పాచ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అంటే గతంలో ఉమ్మడి జిల్లాల హెడ్ క్వార్టర్లో ఉండేటువంటి పరిస్థితి ఉండేది. ఈసారి జిల్లాల విభజన జరిగిన తర్వాత ఏ జిల్లా హెడ్ క్వార్టర్లో ఆ జిల్లాలకు సంబంధించినటువంటి వారికి సంబంధించినటువంటి సామాగ్రిని తరలించడానికి కూడా సిద్ధం కావడం జరిగింది. అంటే ప్రతి పోలింగ్ బూత్లోనూ ముగ్గురు ఉండే విధంగా, అలానే ఒక ఆర్ఓ, ఒక రిటర్నింగ్ అధికారి కూడా ఉండే విధంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలానే పోలింగ్ బూతులతో పాటు మండల స్థాయి, అలానే డివిజన్ స్థాయి, జిల్లా స్థాయి అధికారులు ఉండే విధంగా కూడా ఏర్పాటు చేయడం, దీనితో పాటు ఫ్లయింగ్ స్క్వాడ్ లాగా వారికి సంబంధించినటువంటి ఆర్ఓలు ఎటువంటి టెక్నికల్ సిబ్బందులు రాకుండా ఉండే విధంగా కూడా సిద్ధం చేయడం జరిగింది. వారితో పాటు ఆ బూత్కు సంబంధించినటువంటి వెళ్లే వారికి సంబంధించి పోలీసు బందోబస్తును కూడా అదనంగా ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. స్థానిక పోలీసులతో పాటు అలానే అధికంగా బయట సిఆర్పిఎఫ్ బలగాలు కానీ, అదేవిధంగా కేంద్ర బలగాలు కానీ అన్ని రంగంలోకి దిగి కూడా ఎక్కడికక్కడికి ఏ డ్యూటీలకు ఆ డ్యూటీలు కూడా సెట్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉండటం జరిగింది. ఈరోజు ఉదయం నుంచే చూసుకున్నట్లయితే కనుక ఈవీఎంలను చెక్ చేసుకోవటం, వీవీప్యాడ్స్ పెట్టుకోవటము, వీవీప్యాడ్లతో పాటు ఆ బూత్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఎన్ని ఏమి అవసరం ఉన్నాయని కూడా సరి చేసుకొని వెళ్ళేటువంటి పరిస్థితి కూడా ఉండటం జరిగింది. రేపు ఉదయం 6:30 గంటలకు మాక్ పోలింగ్ లాగా చూపించి ఈవీఎం ప్యాడ్లను సరిచూసి ఓట్లు పడుతున్నాయా లేదని క్లారిటీ వచ్చిన తర్వాత పోలింగ్ మొదలు పెడతానికి కూడా సిద్ధం కావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 175 నియోజకవర్గాలు, అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 పార్లమెంట్లకు సంబంధించి కూడా అన్ని స్థానాలకు కూడా ఈవీఎంస్ను అన్నింటినీ కూడా సిబ్బందిని కూడా ఎక్కడికక్కడ ఏర్పాటు చేస్తూ కూడా ఎన్నికల కమిషన్ మానిటరింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉండటం జరిగింది. ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు ఎటువంటి అనుమానం వచ్చినా కానీ ఆయా ప్రాంతాలకు పోలీసు బందోబస్తు ఎక్కువగా పెంచడము, అలానే వారికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తోటి కూడా ఉండే విధంగా ఉండటం జరిగింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సమస్యాత్మక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటిలో కూడా ఉదయం నుంచి 4 గంటల వరకే, అంటే 7 గంటల నుంచి 4 గంటల వరకే ఎన్నికలు జరిగే విధంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మిగిలిన ప్రాంతాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి కూడా ఉండటం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎండా వేడిమి తట్టుకునే విధంగా ఉండడం కోసం కొన్ని చోట్ల టెంట్స్ ఏర్పాటు చేయడం, మరి కొన్ని చోట్ల మంచినీళ్ళ సదుపాయం అన్నింటినీ కూడా కల్పించే విధంగా కూడా సిద్ధం చేయడం జరిగింది. అలానే పోలింగ్ స్టేషన్కు దరిదాపుగా 300 మీటర్లు ఎటువంటి జనం గుంపు కూడకుండా ఉండే విధంగా ముందుగానే సున్నం ఏర్పాటు చేసి బౌండరీ లైన్స్ గీసి వాటి అవతల కార్యకర్తలు, అభిమానులు ఉండే విధంగా కూడా సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఆ గీత దాటి లోపలికి రాకుండా కేవలం ఓటు ఉన్నవారు ఓటు స్లిప్ను, వారి గుర్తింపు కార్డు తీసుకొని మాత్రమే పోలింగ్ బూత్లోకి రావాలంటూ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అయితే రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారం ఎక్కడికక్కడికి కట్టుదిట్టమైనటువంటి భద్రతను ఏర్పాటు చేశారు, రూట్లను క్లియర్ చేశారు, ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చేస్తున్నారు. అలానే దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి కూడా సౌలభ్యం కోసం అందుబాటులో కొన్ని వెహికల్స్ కూడా సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉండటం జరిగింది. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక రేపు ప్రారంభంగా ఉన్నటువంటి ఎన్నికలకు, అంటే ఓటింగ్ సంబంధించి కూడా ఇప్పటి నుంచి అధికారులంతా పూర్తి స్థాయి కసరత్తు సిద్ధం చేసి ఆయా గ్రామాలకు కూడా సిబ్బంది అంతా కూడా వెళ్ళిపోయి ఈరోజు సాయంత్రమే అక్కడుండి రేపు ఉదయాన్నే పూర్తి స్థాయిలో సిద్ధం చేసే విధంగా ఏర్పాటు చేసుకున్నటువంటి పరిస్థితి ఉండటం జరిగింది. అలానే ఏజెంట్ ఫామ్స్ సంబంధించినటువంటి అప్లికేషన్స్ వాటన్నింటినీ కూడా చూసి పోలింగ్ బూత్ పార్టీలకు సంబంధించినటువంటి ఏజెంట్స్, అలానే ఆ రిటర్నింగ్ అధికారితో పాటు పోలింగ్ ఏర్పాటు చేసినటువంటి సిబ్బంది ఉండే విధంగా కూడా ఏర్పాట్లకు సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనుక ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతుంది. శ్రీనివాస్.